సో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ నేను ఒక సారీ ఒక లెహంగా షేర్ చేస్తున్నానండి. సో ఇవి నేను ప్రీవియస్గా షేర్ చేశాను, జస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ అలా షేర్ చేశాను, రక్షాబంధన్ ఆ టైంలో షేర్ చేశానండి. బట్ ఆ టైంలో షేర్ చేసినప్పుడు కొంతమంది లింక్స్ అవి మాకు తెలియలేదండి, ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని ఈ మధ్య నన్ను అడిగారు. సో ఈ సారీ మీరు చూసినట్లయితే నేను సాహితి కలెక్షన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. చాలా రీజనబుల్ ప్రైస్, సారీ మాత్రం సూపర్బ్ ఉంటుంది, క్వాలిటీ చాలా బాగుంటుందండి. సో ఈ సారీ కానీ ఇంకోటి లెహంగా కూడా ఉంటుంది, ఏవైనా కానీ వాళ్ళ దగ్గర మీరు ఏవి తీసుకోవాలన్నా కానీ అవైలబుల్గా ఉంటాయండి. జ్యువెలరీస్ ఉంటాయి, సారీస్ ఉంటాయి, డ్రెస్సెస్ ఉంటాయి, మొత్తం అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మీరు ఏది తీసుకోవాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నేను వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేశాను, ఒకసారి మీరు చెక్ చేసుకొని తీసుకోవడానికి ట్రై చేయండి. సారీ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుందండి. వాళ్ళ దగ్గర ఇవే కాదు, మంచి మంచి క్వాలిటీ సారీస్ అన్నీ కూడా ఉంటాయి, మంచి లెహంగాస్ ఉంటాయి. సో ఇక్కడ నేను లెహంగా వేసుకున్నాను చూసారా, ఇదైతే జస్ట్ 1000 రూపీస్కే ఉందన్నమాట ఈ లెహంగా అయితే. సో చాలా బాగుందండి, దీంట్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఇది మొత్తం మనకి స్టిచ్చింగ్ చేసే వస్తుందన్నమాట. సో ఇది నేను సాహితీ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను కాబట్టి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్. బ్లూ కలర్లో మీకు కనిపిస్తాయండి, ఆ బ్లూ కలర్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోతారనమాట. సో మీకు నచ్చిన ప్రోడక్ట్ అనేది మీరు తీసుకోవచ్చు, కిందని ఇచ్చాను వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంకా వాళ్ళ దగ్గర మంచి మంచి అన్నీ కూడా ఉంటాయి, క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయండి, జెన్యూన్ ఉంటారనమాట. సో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ షావ్స్ బ్యూటీ అండ్ హోమ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? మేము చాలా బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ బాబా పట్టు వచ్చేసి శిల్పారామ, హైదరాబాద్ శిల్పారామంలో తీసుకున్నాను, బాగా గుర్తండి, చాలా అట్రాక్షన్గా ఉంటుందన్నమాట మా పూజ గదికి. ఇప్పుడే అండి పూజ అయిపోయింది, సో మీరందరూ ఏం చేస్తున్నారు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ చాలా బాగుంటుంది, వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో, హాయ్, హలో హలో యమ్మిక, ఓయ్ బుజ్జోడా, ఏంది నీ బ్యాంగిల్స్ చూపించు అందరికి, అందరికీ నీ బ్యాంగిల్స్ చూపెట్టు, చూపెట్టవా ఇక్కడ బుజ్జిదానా, టీవీ చూస్తావా, ఇది ఇక్కడ. తనకి ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ బాగా చూపిస్తుంది, తనకి ఇంట్రెస్ట్ లేకపోతే ఏమీ చూపెట్టదు, యాక్టింగ్ మాత్రం చేస్తుంది అన్నమాట ఈ అంట కూడా. సో వీడియోలోకి వెళ్దాం మనం. ఇంకా ఇక్కడ బుజ్జిదానికి ఆమ్ పెడుతున్నాను చూడండి. ఆమ్ పెట్టడం అంటే పిల్లలకి ఒక పెద్ద టాస్కే అండి, పెద్దగా తినరు కదా ఫుడ్ అదంతా కూడాను. సో ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి, సో ఎందుకంటే యోమికని పడుకోబెట్టాను, ఫ్యాన్లు అవి వేసి ఉంచానండి, ఫ్యాన్లు వేసి ఉంచితే కొంచెం వీడియోలో డిస్టర్బెన్స్ అది వస్తుంది. బట్ ఐఎమ్ సో సారీ అండి, కొంచెం ఈ ఒక్కరోజుకి అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువగా నేను పడుకోబెట్టి పెడతానండి యోమికాకి ఫుడ్డు, తనని పడుకోబెట్టి పెడితే మంచిగా తింటుందని. ఒక్కొక్కసారి ఇలాగా కూర్చోబెట్టి కూడా పెడతాను, ఎందుకంటే తనకి ఎట్లాగ అవైలబుల్గా ఉంటే సో నేను అట్లా పెట్టడానికి ట్రై చేస్తాను అన్నమాట. తనకి నేను పెట్టే ఫుడ్డు మీ అందరికి కూడా తెలుసు కదా, ఏమంటే బియ్యం, కొన్ని బియ్యం క్వాంటిటీ ఎక్కువ ఉంటాయండి, అండ్ బియ్యంలో సగం వచ్చేసి కందిపప్పు, తర్వాత మినపగుళ్ళు, వేరుశనగ పప్పు, తర్వాత వచ్చేసి పల్లీలు చెప్పాను కదా, జీడిపప్పు, బాదం పప్పు ఇవి కూడా వేస్తానండి, పచ్చిశనగ పప్పు ఉంటాయి చూసారా, సో అవి కూడా వేస్తాను. పచ్చిశనగ పప్పు అంటే మనకి పచ్చనగ బ్యాళ్ళు అంటారు చూసారా, ఎండిపోయిన పచ్చనగ బ్యాళ్ళు, సో అవి కూడా వేస్తాను. క్వాంటిటీ మాత్రం మనము బియ్యము కందిపప్పు, బియ్యం ఎన్నేస్తే కందిపప్పు దాని సగానికి వేసుకోవాలండి, కందిపప్పు ఎన్నేస్తే కందిపప్పు సగానికి, మిగిలినవి చెప్పాను కదా పప్పులు, మినపగుళ్ళు, పచ్చిశనగ పప్పు సంథింగ్ ఇవన్నీ కూడాను, మినుములు ఇవన్నీ కూడాను కందిపప్పుకి సగం క్వాంటిటీ వేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు మాత్రం ఒక మీ ఇష్టం అవన్నైనా వేసుకోవచ్చు అన్నమాట, పిల్లలకి అవి వేసుకుంటే మంచిది. మీరు బియ్యం వేసుకున్న క్వాంటిటీ కందిపప్పు వేసారు చూసారా, అంత క్వాంటిటీ కలిపి మీరు
జీడిపప్పు బాదం పప్పు వేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే అలానే చేస్తానండి. వీళ్ళకి అమ్మ వాళ్ళు ఇప్పించిన వెండి గ్లాసు, వెండి స్పూను ఇవి ఉంటాయి చూసారా, వాటిల్లోనే పెడతాను. ఇంక ఇక్కడ వచ్చేసి వెనకమాల పిలక వేసాను చూడండి ఈరోజు, దీనికి వేయించుకోదండి. ఈరోజు కొంచెం డల్ ఉంది, లైట్ ఫీవర్ వచ్చిందన్నమాట. ఇప్పుడు మధ్య పిల్లలకి ఫీవర్స్ ఇవన్నీ బాగా ఎక్కువగా ఉంటున్నాయి, సో అందుకే చాలా డల్గా ఉంది. అందుకే నేను తలస్నానం కూడా చేయించలేదండి. తనకు కొంచెం ఫీవర్ ఉందని చెప్పి ఎక్కడక్కడే ఉన్నాయన్నమాట ఇంట్లో పనులు. బట్టలు కూడా చూసారు వెనకమాల, అవి తీసుకెళ్ళి మిషన్లో వేయాలి. బట్ నన్ను అయితే అస్సలు వదిలిపెట్టట్లేదన్నమాట. వంట కూడా చేసుకొని ఇవ్వదండి యోమిక, సో తిన దగ్గర అలా కూర్చొని ఉండాలి. అందుకే వీడియోస్ కూడా చాలా లేట్గా పెడుతున్నాను ఈ మధ్య. నేను ఈరోజైతే కొంచెం డిస్టర్బెన్స్ కూడా పెట్టాను, ఎందుకంటే ఫ్యాన్ చప్పుళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి ఈరోజు. సో రేపటి నుంచి అవన్నీ లేకుండా చూసుకుంటాను. పిలక చూడండి ఎలా వేయించుకుందో. నా హెయిర్ బ్యాండ్ ఉంటుంది చూసారా, ఆ హెయిర్ బ్యాండ్ అది యాక్టింగ్ అండి. నేను అన్నాను అనుకోండి, తను కూడా అలా అంటుందన్నమాట. సో చూడండి గొడవ, సంగగారుస్తూ ఉంటారు ఆ గొడవ చేయడంలో. ముద్దు పెట్టేటప్పుడు కూడా ఎంత సంగగారిచిద్దో అసలు. పిల్లలందరూ అంతే అండి, అలానే చేస్తూ ఉంటారు. కొంచెం బాగాలేదు కదా, కొంచెం ఏడవటం, చిరాకు పడ్డం, సంథింగ్ అవన్నీ కూడా ఉన్నాయి. బట్ రోజు పిలక వేస్తానండి తనకి. యాక్చువల్గా 9వ నెలలోనే తీయిద్దాం అనుకున్నాం జుట్టు, బట్ 9వ నెలలో అయితే అస్సలు అవ్వలేదండి. ఇంకా 11వ నెలలో తీయిద్దాం అని అనుకున్నాం, బట్ 11వ నెలలో కూడా అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆయనకి హెల్త్ బాగాలేదు కదా. సో అందుకు బంగారం నీ పట్టి ఏదే అన్నీ పడేసుకుంటూ ఉంటావు, ప్రతిసారి నేను పెట్టను నువ్వు పడేయను, బాగుంది. యోమిక బంగారు తల్లి ఏంది చేస్తాను చూడండి అక్కడ. యోమి ఓయ్ ఓయ్, ఏం చేస్తున్నారు మేడము, అరుపులు. సో ఇప్పుడు పిల్లలకి కొంచెం వైరల్ ఫీవర్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయండి, కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. యోమిక కూడా మధ్యాహ్నం ఒళ్ళు ఎచ్చబడిందండి, వెంటనే మందేసేసాను, ఇప్పుడు బాగుంది, చల్లబడింది. చూద్దాం రండి ఏం చేస్తుందో. బుజ్జి ఏం చేస్తున్నారు, అర్రే అర్రే ఇదిగో బై బాయ్, భజించే 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 భజన రామ భజన రామ భజన బై బాయ్ రామ భజన రామ భజన. కూర్చొని చేతను చూడండి, క్యూట్ పాపాయి చిన్ని పాపాయి. లెగిసి నడవడానికి ట్రయింగ్ అండి ఇది, ట్రయింగ్ చేసినారా యోమి. బుజ్జి తల్లిది, బుజ్జి తల్లిది బంగారం. ట్రయింగులు మట్టి దగ్గరికి వచ్చి మట్టి తినాలి కదా, మీరు ఇప్పుడు మట్టి తినటానికి కదా వచ్చారు. ఇది చిన్న కృష్ణుడు. సో ఫ్రెండ్స్, కమ్మాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్, కమ్మాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. ఈ పాటకి డ్యాన్స్ నేర్చుకున్నానండి, చూడండి చాలా బాగుంటుంది. కొంచెం కష్టపడ్డాను, ఎందుకంటే డ్యాన్స్ అసలు రాదు కదా, డ్యాన్స్ రాదు ఎందుకు, మనం ప్రతిదీ రాదు అనుకోవాలి, మనం కూడా ఒకసారి ట్రై చేయాలి కదా అనే ఉద్దేశంతో ఇక్కడ నేను ట్రై చేశానండి. సో ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను చూడండి అసలు ఎలా చేశానండి. కానీ చాలా బాగా వచ్చిందండి, ఇన్స్టాగ్రామ్లో అయితే లైక్స్ వచ్చాయన్నమాట. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి 70.m.773 అని ఉంటుందండి. బట్ చాలా బాగా వచ్చిందండి, లైక్స్ కూడా బాగా వచ్చాయి. ఇది మంచి ట్రెండింగ్ సాంగ్ కదా నిజంగా, కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. ఇది నేను మ్యూజిక్ పెడతాను, మీరు చూడండి. సో ఇది నేర్చుకోవడానికి నిజంగా ఎంత చెమట్లు కక్కానండి, ఒక చిన్న స్టెప్ నేర్చుకోవడానికి ఇంత చెమట్లు పోసాయి. అదే ఆ సినిమా వాళ్ళు, మనకి హీరోయిన్లు హీరోలు ఎంత కష్టపడతారో ఆ డ్యాన్స్లు వేయడానికి అని చెప్పి నాకు అనిపించింది. అంటే మనకి డ్యాన్స్ రాదు కాబట్టి సో అలా అనిపించిందండి, వాళ్ళకంటే డ్యాన్స్ అది వచ్చు కదా.
ఇది ఇక్కడ చాలా బాగా వచ్చిందండి. ఇది నేను రీల్గా పెట్టానమాట. నా ఇన్స్టాగ్రామ్ ఐడి srevanti.m.773 అని ఉంటుంది. మీరు చెక్ చేయాలంటే చెక్ చేయండి, మీరు ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో నాతో ఏమైనా మాట్లాడాలి అంటే నాకు మెసేజ్ చేయండి తప్పకుండా. సో వీడియో మిమ్మల్ని ఎంతో కొంత ఎంటర్టైన్ చేశాను అనుకుంటున్నానండి. సో ఎంటర్టైన్ చేసినట్లయితే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. స్టెప్పులు మాత్రం బాగా కుదిరాయండి. సో మీరేమంటారు, బాగా కుదిరాయా లేదా? తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. బట్ ఇంకా కూడా నేర్చుకుంటున్నాను, చిన్న చిన్న స్టెప్లు అవన్నీ కూడా నేర్చుకున్నా టైం కుదరదండి. పిల్లలు బాగా చిన్నోళ్ళు కదా, కొంచెం స్టెప్స్ అవి నేర్చుకోవడానికి కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అన్నమాట. చూడండి మీరు కూడా ఎలా నేర్చుకున్నాను, ఏంటి ఎలా చేస్తున్నాను అదంతా కూడాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.